शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते वल्लीश देवसेनेश भक्तपालन तत्परा दरहास मुखाम्भोज सुब्रह्मण्य नमोस्तुते देवायुद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कंदं देवं सुब्रह्मण्यों सुब्रह्मण्यों यो वै स्कंदपृष्ठशंभोः सत्यं ज्ञानं ब्रह्माद्वैतं ओंकारार्थं प्राहस्मेत्थं सुब्रह्मण्यों सुब्रह्मण्यों मयूराधिरूढं महावाक्यगूढं मनोहारिदेहं महच्चित्तगेहं महीदेवदेवं महावेदभावं महादेवबालं भजे लोकपालं ओंकारस्य महात्म्यं मुंदु ओंकार योक्क महात्म्यं विनवय्या అకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము ఉద్రుడు పైన చెప్పబడుతున్న అర్ధరం అర్ధమాత్ర సదాశివుడు ఇది ఓంకార మహాత్మ్యం సనాతన శృతి చెప్తోంది ఇది క్లుప్తంగా చెప్తున్నాడు కుర్రవాడు ఎందుకంటే క్లుప్తమైన ప్రశ్నకి సమాధానం వీలైనంత క్లుప్తంగా చెప్తున్నాడు మనం అర్థం చేసుకోవడానికి విస్తారం చేస్తున్నామంతే ఇది ఓంకార మహాత్మ్యం ఒక్క మాట ఓంకార మహాత్మ్యం చెప్పాలి అంటే వర్షాణామయుతేనాపి గ్రంథకోటి బిరేవవా పదివేల సంవత్సరాలు కూర్చుని కోట్ల గ్రంథాలు రాసిన ఓంకార మహాత్మ్యం వర్ణించలేము ఇంకా మిగిలి ఉంటుంది అటువంటిది ఇది ఓంకారం యొక్క మహిమ ఆ ఓంకారంలో సమస్తం ఉంది అలాంటి ఓంకార మహిమని తెలియజేసి ఆ తర్వాత అకారము నుంచి చెప్పబడ్డ పద్నాలుగు స్వరములు కూడా చతుర్దశ మనువులు అందులో ఉండేవారు మనువులు అనేవారు ఉన్నారు ఇక్కడ వారి పేర్లు చెప్తున్నాను విను అన్నాడు మనువుల పేర్లు ఎందుకంటే ఇవి శ్రవణ మాత్రం చేతనే ధన్యులను చేస్తాయి అవి స్వయంభువు స్వారోచి ఔత్తముడు రైవతుడు తామసుడు చాక్షుషుడు వైవస్వత మనువు అంటే ఇప్పుడు మనమున్న మన్వంతరం సావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి దక్షసావర్ణి ధర్మసావర్ణి రౌచ్యుడు భౌచ్యుడు పైగా ఈ పద్నాలుగింటికి రంగులున్నాయి సుమ అన్నాడు అక్షరములకు వర్ణములున్నాయి అంటే ఇది అనేస్తున్నాం అనుకుంటున్నాం ఆ శబ్దములోంచి ఒక చైతన్యం ఉంటుంది అది మన కంటితో చూడలేం దానికి రంగు ఉంటుంది కనుక వర్ణము అని పేరు పెట్టడంలో అక్షరము రంగు అని కూడా అంటారు కదా ఎందుకంటే అక్షరానికి వర్ణం ఉంది కనుక అక్షరానికే వర్ణములు అన్నారు ఇది ఒక రహస్యం అండి అందుకు అక్షరములు సమ్మేళనం చేసినప్పుడు ఒక్కొక్క దేవతకి అక్షరములు కలిపినప్పుడు ఆ దేవత వర్ణం రూపం అన్నీ ఏర్పడతాయి అది అక్షరాలకు ఇంత శక్తి ఉంది ఇంత శక్తి తెలిసింది కనుకనే అక్షర శక్తి తెలిసిన సనాతన ధర్మంలోనే మంత్రశాస్త్రం అనేది ఉంది ఇంకెక్కడా మీకు కనబడి తెలుసుకోండి ఇక్కడ ఇంత విశేషమైన భావం ఇందులో రంగులు చెప్తున్నారు వినడమే గుర్తుపెట్టుకోమని నేను అన్ను మర్చిపోమని అంతకంటే అన్న తెలుపు రంగు తెలుపు రంగులు ఎన్ని వెరైటీలు ఉంటాయి ఎరుపులు ఎన్ని వెరైటీలు ఉంటాయి కూడా చెప్పాడండి ఇక్కడ ఇందులో విశేషించి శ్వేత పాండు రక్త తామ్ర పీత కపిల కృష్ణ శ్యామ ధూమ్ర సుపిశంగ పిశంగక త్రివర్ణ శబలో వర్ణయి కర్కంధుర ఇతక్రమాత్ ఇన్ని రంగులుగా ఉంటుంది తెలుపు తెలుపులో మళ్ళీ పాండుర వర్ణం
ఎరుపు రాగివన్నీ పసుపు కపిలవర్ణం కపిలవర్ణం అంటే ఎరుపు పసుపు కలిపినది నలుపు గాఢమైన నలుపు బూడిద రంగు ధూళి యొక్క వర్ణము పిశంగ వర్ణము మూడు వర్ణాలు కలిసినది చిత్రవర్ణము అన్ని రంగుల కలయిక ఇలా చెప్పబడుతూ పద్నాలుగు చెప్పారు అదే విధంగా తర్వాత వైవస్వతుడు క్షకార స్వరూపుడు ఈ క్షకారం రంగు నలుపు ककारमु नुंचे हकारं वरकु उंडेवारु 33 देवतलु हल्लुल्लो 33 देवतलु वारु विशेषालु चेप्तुन्नारु अंदुलो ककारं नुंचे ठकारं वरकु 12 आदित्युलु उंटारु का नुंचे ठ वाळ्ळ स्थानं हृदयं वाळ्ळ पेर्लु दाता मित्र अर्यम शक्र वरुण अंशु भग विवस्वान् पूषा सविता त्वष्ट विष्णु वीरु द्वादश आदित्युलु वीरु ककारं नुंचे ठकारं वरकु उंडे अक्षरालंडि అదే విధంగా ఇందులో గొప్పవాడుగా చివరికి చెప్పబడినప్పటికీ గొప్పవాడైన వాడు నారాయణుడు సమ విష్ణువు అన్నారు ఆ తర్వాత చెప్తున్నది ఏకాశ రుద్రుడు విషయం డకారం నుంచి బకారం వరకు టకారం తర్వాత వచ్చేది డకారం కదా డకారం నుంచి బకారం వరకు ఉండేవారు ఏకాశ రుద్రులు కపాలి పింగలుడు భీముడు విరూపాక్షుడు విలోహితుడు అజేయకపాత్ శాస్త శంభు చండా భవ అని చెప్పబడుతున్నటువంటి ఏకాశ రుద్రులు డకార నుంచి బకారం వరకు భకారాజ్యం షకారంత అష్టోహి వసవో మతాః తర్వాత భకారం నుంచి షకారం వరకు వచ్చేటువంటి వారు అష్టవసువులు వారు ధ్రువ ధర సోమ ఆప నల అనిల ప్రత్యూష ప్రభాస అనేవారు తర్వాత హకారానికి ఇద్దరు దేవతలు ఉన్నారు వాళ్ళ శ్రీ దేవతలు కలుపుకుంటే మొత్తం 33 అయ్యే చూశారా 33 దేవతలు అక్కడ ఉన్నారు వీళ్ళని మనం 33 కోట్లు దేవతలు అంటాం ఒకటి 33 కోట్లు దేవతలండి మీకు అంటే మాక్ కాదు బాబు వాళ్ళు లేకపోతే నువ్వు కూడా లేవు ప్రపంచం లేదు 33 కోట్లు లేకపోతే కోట్లు అంటే మళ్ళీ వీళ్ళకి సహాయ శక్తులు ఈ 33 ఎక్కడ ఉన్నారు తెలిసింది కదా అంటే 14 స్వరాల్లో మనువులు ఉంటే ఇక్కడ వీళ్ళందన్నారు మీరు గమనిస్తే ఆదిత్యులు రుద్రులు వసువులు వీళ్ళు వసురుద్ర ఆదిత్యులు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు మొత్తం హకారం వరకు వచ్చారు ఇక అనుస్వారము విసర్గ జిహ్వామూలీయం ఉపాద్మానీయం అనేటువంటివి ఎలాంటివంటి జరాయుజ అండజ స్వేదదు ఉద్భిజ అని చెప్పబడుతున్న సమస్త జీవ శక్తులు అందులో చెప్పబడుతుంటాయి ఇది భావార్థం నాయన ఇక తత్వార్థం చెప్తున్నాను విను అన్నాడు మాతృకుల గురించి తత్వార్థం ఏమిటంటే ఈ దేవతలను ఆశ్రయించుకుని క్రియలన్నీ జరుగుతుంటాయి ఇది తెలుసుకుని ఎవరైతే అక్షరాలను సేవిస్తారో వాటి పరమార్థం తెలిసి ఆరాధిస్తారో వారు నిత్యమైన పదంలో లీనమవుతారు మనస్సుతో వాక్కుతో కర్మతో ఈ దేవతలను ఆరాధించినటువంటి వాడే తన జన్మని చరితార్థం చేసుకున్నవాడు అందుకే ఈ జన్మ ఎందుకు లభించిందయ్యా అంటే దేవతలను ఆరాధించాలి అని చెప్పాడు వ్యశేమ దేవహితం యదాయుహు అని మంత్రమే చెప్తున్నది కదా అని దేవతారాధనకి శరీరం వినియోగింపబడాలి ఎందుకంటే దేవతలు ఈ అక్షర రూపములతో ఉన్నారు వారి స్థానములు మనలో ఉన్నాయి ఇది తెలుసుకుని అక్షరములను ఆ దేవతలుగా గమనిస్తూ ఆ దేవతలను ఆరాధించాలి అందుకే యజ్ఞాల్లో దేవయజ్ఞం పితృయజ్ఞం ఇత్యాదుల్లో దేవయజ్ఞం అత్యంత ప్రధానంగా చెప్పబడుతుంది కానీ ఈ దేవతలందరినీ ఆరాధించడమే వైదిక సంస్కృతి మరి రాముడు కృష్ణుడు అన్నారు కానీ దేవతలను మనం ఎప్పుడు ఆరాధించలేదు కదా అంటే పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు దేవతలు ఉన్నారు ఆ పరమేశ్వరుడు మీరు రాముడు కృష్ణుడు శివుడు అంటున్నారు కానీ దేవతలను ఆరాధించితేనే వారు సంతోషిస్తారు అందుకే దేవతలందరినీ ఆరాధించవలసినది అందుకే యజ్ఞయాగాది కర్తవులు ఈ దేవతలను తృప్తిపరుస్తూ ఉంటాయి ఆ దేవతల వల్ల లోకం క్షేమంగా ఉంటుంది అది నేను ఏర్పరిచిన విధానం నాయన అని కృష్ణుడు చెప్తూ ఈ చక్రాన్ని ప్రతివాడు పాటించాలి అని భగవద్గీతలో బోధించాడు అదే సమస్త దేవతలు వీరిని మనసావాచ కర్మణ పూజించినప్పుడే నాలుగు జీవయోనుల నుంచి ముక్తి పొందుతాడు అన్నాడు నాలుగు జీవయోనులు అన్నప్పుడు జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ అంటే పదాలు విన్నామని అనుకోవద్దండి జరాయుజ అంటే గర్భం నుంచి వచ్చినటువంటి జన్మలు అండజం అంటే గుడ్డు నుంచి వచ్చిన వాళ్ళు స్వేదజం అంటే తేమ నుంచి పుట్టినవి ఉద్భిజం అంటే భూమిని ఛేదించుకొచ్చే వృక్షాదులు ఈ నాలుగే జీవుల కేటగిరీ మరొకట్లేదు ఇలాంటివి ఎన్నెత్తాము ఇప్పుడు జరాయు జన్మ మళ్ళీ అండజాలు అవుతాము ఉద్భిజాలు అవుతాము శ్వేతజాలు అవుతామో తెలియదు ఇప్పుడు మాత్రం వీటి గురించి చెప్తే గ్రహించలేని అజ్ఞానంలో మాత్రం ఉన్నాం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి లేకపోతే మళ్ళీ ఈ నాలుగింట్లో ఎక్కడొక్కడ సెటిల్ అయిపోతూ ఉంటాం వీటి నుంచి బయటపడాలంటే ఈ దేవతల కృప ఉండవలసినదే అందుకే దేవతలను ఆరాధించాలి అని చెప్తున్నాడు అదేవిధంగా ఎక్కడైతే ఈ దేవతలను ఆరాధించారో అది పాపుల స్థానం వారు పాపులు అంటారు సుమా శ్రౌత మార్గంలో ప్రతిష్ఠింపబడ్డవారు ఈ దేవతలే ఈ దేవతల్ని కాదని చేసే తపస్సు కానీ దానం కానీ జపం కానీ ఇవి ఫలితాన్ని ఇవ్వవు దురాత్ములైనటువంటి వారు వీళ్ళని
స్మరించకుండానే ఏవో సాధనలు చేస్తారు, దానివల్ల ఫలం లభించదు సుమా. దీన్ని బట్టి ఏవో వేదాంత కబుర్లు చెప్పి వీళ్ళని విడిచిపెట్టడం కాదు, ఇలాంటి దేవతలను ఆరాధించడమే యజ్ఞాది కర్మలు. వాటి వల్లే మన చిత్తశుద్ధిని పొందగలిగి మళ్ళీ జన్మ అక్కరలేని జ్ఞానాన్ని పొందగలం. అందుకే ఈ విషయాన్ని చెప్పడం కోసమే మొదలుపెట్టాడు. ముందుగా మాతృకులతో చెప్పడం ప్రారంభించి దేవతారాధన దేవయజ్ఞం ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఒక్క ఈ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి ఒక విస్తారమైన గ్రంథాన్ని తీసుకురావచ్చండి. అలాంటి విషయం ఇలా వివరించి ఆ తర్వాత వాటికి కూడా సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు మాతృక ప్రశ్నలు చెప్పాను, ప్రశ్న అంటే క్వశ్చన్ కాదు, మాతృక సంబంధించిన చర్చ చేశాను ఇంతవరకు. ఇక ఐదైదుతో ఉన్న గృహాన్ని చెప్తున్నాను చూడు. ఐదైదుతో ఉన్నది అంటే మహాభూతములు ఐదు, అంటే పంచభూతాలు, కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, ఇంద్రియ విషయములు ఐదే. ఇంద్రియ విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఆ తర్వాత మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి పురుషుడు, ఇవి ఐదు. ఇప్పుడు ఎన్ని ఐదులు అయ్యే? ఐదైదులు. ఐదైదులు ఉన్న ఇల్లు అంటే ఒళ్ళేన అయినా అన్నాడు. ఇక్కడ ఐదైదులు ఉన్నాయి అంటే ముందు అక్షరములు దేవతలను అర్థం చేసుకో, తర్వాత నీ శరీరాన్ని అర్థం చేసుకో. నీ శరీరాన్ని ముందు అర్థం చేసుకో. అసలు మన శరీరం మీదో క్లాస్ చెప్పుకోవాలండి. శరీరం మీద క్లాస్ చెప్పుకోలేదంత నాలెడ్జ్ మాత్రం హిందూ ధర్మంలోనే ఉందని మాత్రం సగర్వంగా చెప్పగలం. శరీరాన్ని పంచకోశములుగా విభాగం చేసి మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా విభాగం చేస్తే నీ గురించి నీకు చెప్పేస్తుంది. పైగా నువ్వు వేద అనుకుంటున్నావో ఆ మూడింటిని ముందు స్టడీ చేస్తుంది శాస్త్రం. మూడు స్టడీ చేశాక వీటితోనే ఉన్నాను కానీ ఇది నేను కాదని ఎరుక తర్వాత ఇస్తుంది. ఎంత అద్భుతమైన జ్ఞానం చూడండి. కానీ ముందు గేహం ఏది? ఐదైదులదే గేహం. ఈ ఐదే ఈ ఐదైదులు ఉంటాయి. ఒక్కొక్కటి ఐదు చొప్పున్న ఐదు ఉన్నాయి. మహాభూతములైదు, కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, ఇంద్రియ విషయములైన తన్మాత్రలు ఐదు, మనోబుద్ధి అహంకార ప్రకృతి పురుషుడు, అంటే పురుషుడు అంటే జీవుడు, ఇవి ఐదు. దీని పైన ఉన్నటువంటి వాడు సదాశివుడు. అంటే మొత్తం ఈ ఐదైదులకి చైతన్యం ఇచ్చేవాడు సదాశివుడు. ఈ ఐదైదు గృహంతో అయిపోయాయి అని గృహపతి అయినది తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని బోధించి ఈ దేహమే గృహం, ఈ దేహం దేనికంటే శివుని చేరడానికి అది తెలుసుకో. ఈ దేహం దేనికంటే శివుని చేరడానికి ఈ దేహం లభించింది. చేరక దేహం ఉండదు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళడానికి వెహికల్, ఇంట్లోకి వెహికల్ కాదు. అలాగే దేహాన్ని శివుని చేరడానికి సాధనగా వినియోగించుకోవాలి. అందుకే జ్ఞానమంతా దానికోసం అని చెప్తూ అనేక రూపాలైన స్త్రీ గురించి అన్నవే తర్వాత ప్రశ్న. అనేక రూపాల స్త్రీ అంటే బహురూపాం స్త్రియం ప్రాహుహు వేదాంత వేదిన. బహురూపంగా ఉన్న ఒక్క స్త్రీ అంటే అనేక స్త్రీలుగా కనబడుతుంది కానీ ఒక్కతేట ఆవిడ. ఆవిడెవరంటే బుద్ధి అన్నాడు ఇక్కడ. ఈ బుద్ధి అనేక రకాల వృత్తులుగా వెళ్ళిపోవడంతో ఇవాళ ఒకలా ఉంటాం, రేపు ఒకలా ఉంటాం, ఇవాళ ఇది సత్యం అంటాం, రేపు మరో సత్యం అంటాం. ఇన్ని రకాలుగా తిరుగుతున్నది ఒకే బుద్ధి. ఎన్నో అంటే భయం, ఒకటంటే పర్వాలేదు కదా. కనుక ఒకటే అనేక రకాలుగా ఉంటుంది. కానీ అనేక రూపాలుగా ఉన్న స్త్రీ ఎవరయ్యా అంటే బుద్ధి యేసుమా అని చెప్పాడు. ఇదే అనేక విషయాలను పొంది దీనివల్ల అనేక రూపాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే బుద్ధి వల్ల, దాన్ని అనుసరించేటువంటి కర్మల వల్ల మానవుడు వాసనలు పెంచుకుని అనేక జన్మలు కూడా పొందుతుంటాడు. ఎవడైతే ఈ తత్వార్థాన్ని తెలుసుకుంటాడో వాడు నరకాన్ని పొందడు. అంటే బుద్ధి గురించి చక్కగా అర్థం చేసుకుని అనేక రూపాలుగా తిరుగుతున్నది ఇది అని తెలుసుకుంటూ దానికి విలక్షణమైన ఆత్మను గురించి గ్రహించే ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఇది వేదాంతులు చెప్పిన మాట సుమా అన్నాడు. ఇక చిత్రకథనం అన్నారు కదా. చిత్రకథనం అంటే ఆశ్చర్యమైన కథ. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఆశ్చర్యకథనం ఇంకేముంది చెప్పు. కనుక మనం ఇప్పుడు ఆశ్చర్యంలోనే ఉన్నాం. అవునా, ఈ శరీరంలో ఇన్నున్నాయా అంటే ఆశ్చర్యం కలిగిందా లేదా? ఎంతకంటే చిత్రకథాబంధం ఏముంటుంది అని. చిత్రకథాబంధం ఏమన్నావే, తత్వవేత్తలు తత్వాన్ని ఆ లోతుని గ్రహించి వివిధ సంకేతాలతో చెప్పేదే చిత్రకథాబంధము. ఇది గ్రహించినటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్తూ తర్వాత విషయం చెప్తున్నాడు. సముద్రంలో ఉన్న మొసలి. పెద్ద సముద్రం ఏది అంటే సంసారమే. మన సప్త సముద్రాలు ఏదో సముద్రాలు వింటాం, ఒక్క సముద్రం ఉందిట అది సంసారం. ఇందులో ఒకే ఒక్క మొసలు ఉంది చాలు. 1000 మంది మొసళ్ళు పెట్టయ్యా, దాని పేరు లోభం. ఇవన్నీ చెప్పడంలో ప్రమాదాలు గుర్తించాలి, వాటి నుంచి బయటపడాలి. గొప్ప వాటిని గుర్తించాలి, ప్రమాదాలు గుర్తించాలి. ప్రమాదాన్ని గుర్తించి బయటపడే ప్రయత్నం చేయాలి. అంటే బుద్ధి బహురూపాలు అవుతుంది కానీ బహు కానివ్వకుండా ఏకాగ్రపరచాలి. అక్కడ అది చెప్పాడు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మొసలి. దాని పేరేమిటండి? లోభం. లోభం అంటే ఒక వస్తువుపై ఏర్పడ్డటువంటి అటాచ్మెంట్ యొక్క తీవ్రత. ఆసక్తి అనండి, మక్కువ అనండి, లోభానికి ఎంతైనా చెప్పచ్చండి. పైగా కామము అన్ని లోభంలో దూరిపోతాయి. కామం ముదిరిపోతే లోభం మరొకటి, ఒక దాని మీద కోరుకుంటుంది. కోరిక ఎంత ప్రబలమైపోతుందంటే దాని మీదే దృష్టంతో ఉండిపోతుంది, అక్కడ లోభం మొదలవుతుంది. పైగా
దాన్ని పొందాలనే తీవ్రమైన అభినవేశం ఏర్పడుతుంది దాని పేరు లోభం పొందిన దాన్ని ఇంకొకటి దక్కనివ్వకూడదు అనే ఏర్పడుతుంది దాని పేరు లోభం లోభానికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చూడండి అందుక లోభం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానివల్ల ఎన్ని పుడతాయో చెప్తున్నాడు లోభం ఒక పెద్ద మొసలయ్య ఏకో లోభో మహాన్ గ్రాహో లోభాత్ పాపం ప్రవర్తతే లోభం వల్లే పాపం ఏర్పడుతుంది ఎలాంటి పాపారంటే క్రోధక భవతి కామ ప్రవర్తతే మోహశ్చ మాయా మానః స్తంభః స్తంభః అంటే బుద్ధి కూడా ఆలోచించి స్తంభించుకుపోతుంది పైగా పరిప్సుత ఇతరుల యొక్క సంపదలని కోరుకోవడం అనేది ఏర్పడుతుంది అది పరవిత్తానాం పరదారాభిమర్శన పరస్త్రీ పరద్రవ్యముల మీద వ్యామోహం కూడా లోభం వల్లే ఏర్పడుతుంది పైగా అవి పొందడానికి ఏ తెగింపైనా చేస్తుంది లేకపోతే రావణాసురుడు ఎంతమంది చెప్పినా తెగించి పనిచేశాడు తన తల తెగేటట్టు చేసుకున్నాడు ఇక్కడ లోభం వల్లే కదా కానీ సలోభ సదా మోహేన విజయతవ్యో జితాత్మన అందువల్ల ఈ మొసలిని ఓడించాలి అర్జునుడు ఏదో మొసలిని ఓడించాడు కానీ అసలు ఓడించవలసిన మొసలిని దీన్నే సుమ అందుకే ఈ దీన్ని సంకేతార్థమే మొసలి పట్టులో ఉన్నటువంటి గజేంద్రుడు పరమేశ్వరుని ఆశ్రయించి బయటపడ్డం లోభం నుంచి బయటపడ్డ జీవుడే తెలుసుకోండి ఇక్కడ అందుకే లోభం గురించి చెప్పాడు అంతేగాని హరిషడ్వర్గాల గురించి భయపెట్టలేదు హరిషడ్వర్గాలు చెప్తే ఆరుగురు శత్రువులని భయం వేస్తుంది అంతగా ఒక్క శత్రువు చేసేసాడు అంటే మనకు శత్రువుల శిక్ష తగ్గిందంటే మనకు కొంచెం తృప్తి ఉంటుంది కదా కానీ వీడు ఒక్కడు చాలు 1000 మంది శత్రువులు పెట్టు కనుక లోభం అనే మహాశత్రువు గురించి ఇక్కడ వివరించాడు ఇక్కడ దీని నుండి అన్ని కలుగుతుంటాయని ఆయన అన్నాడు ఇక్కడ జలపాత పార్వతీపతయే హర హర మహాదేవ్